మీకు రాజకీయ పక్షమే నేనే పెట్టానని తప్పు. నేను తెలుగుదేశం పార్టీలో చేరేటప్పటికి రామారావు గారు ఆహ్వానించేటప్పటికి ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి రాజకీయ భిక్ష పెట్టినటువంటిది రామారావు గారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆయనకి భిక్ష పెట్టాడు ఆయనే. ఆ తర్వాత నేను రాజకీయపరమైనటువంటి కొన్ని విభేదాలతో నేను బయటకు వచ్చిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్కి రమ్మనమని కబురు పంపించారు. వారు ఇక్కడే ఉన్నారు. నాకు పిలిచి వారు ముచ్చాల్సేపు మాట్లాడిన తర్వాత నన్ను ఏం చేయమంటారు సార్ అంటే పార్టీలో జాయిన్ అవ్వండినా అన్నారు. మరి తమరు ఇక్కడ ఉన్నారు, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు జాయిన్ అవుతానంటే ఎందుకు అక్కర్లేదు, అమ్మ దగ్గర జాయిన్ అయిపోండి అని అన్నారు. వెంటనే వెళ్ళి విజయమ్మ గారి సమక్షంలో పార్టీలో చేరాను. మళ్ళీ నా రాజకీయ జీవితానికి 3 తడవలుగా కంటిన్యూస్గా 15 ఏళ్ళు నేను రాజకీయ జీవితంలో ఓడిపోయి ఇంకా నానా మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో తిరిగి నాకు రాజకీయ పునఃపక్ష పెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు మీరు నాకు రాజకీయ భిక్ష పెట్టలేదు సార్, మీరు మీరు అది సవరించుకోండి అని చెప్పి నేను చెప్తాను. కాకపోతే నాకు రామారావు గారు తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టారు ఆయన, నేను ఒప్పుకుంటున్నాను. నాకు ఒప్పుకోగలిగే అందుకే నాకు ఆయన ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నాను. గందరగోళంగా ఉండటంతో నేను ఉంటారనుకున్నాను. నేను ఎందుకంటున్నానంటే నా ఈ స్థానంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా నన్ను పోడియం అదే అధిక్షేపిస్తూ మాట్లాడారు అది, కాబట్టి నేను వివరణ ఎక్కడే ఇవ్వాలా? ఓకే, నేనేమంటున్నానంటే అది అధిక్షేపిస్తూ ఆయన చేశారు. నేను ఇంక అది వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. బట్ అదే సమయంలో నాకు ఏనాడు కూడా మీరు నాకు రాజకీయ భిక్ష పెట్టారని అనడం అది తప్పది. ఆయన ఎక్కడున్నా రామారావు గారికి అది దక్కుతుంది. మీతో పాటు నేను చేసినటువంటి అన్యాయానికి నేను శాసనసభ వేదిక మీద నుండే స్పీకర్గా నా పశ్చాత్తాపాన్ని నేను వ్యక్తపరిచాను. కానీ వారికి అది కూడా లేదని నేను చెప్తున్నాను. పశ్చాత్తాపం కూడా లేదు, పైగా తిరిగి లేనిపోని విన్యాసాలన్నీ కూడాను ఇది చేయటం సరికాదు. ఆయన ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాస్త హుందాగా ఉంటే గౌరవంగా ఉంటుంది అన్నటువంటిది నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. అది నా వివరణ మాత్రమే. రైట్ నౌ ది హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ అట్ 9 AM ఆన్ మండే ది 22nd నవంబర్ 2020.